అందరికీ నమస్కారం. నా పేరు పి హుస్సేన్. నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్న పంట వరి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో బీజామృతంతో నారుశుద్ధి, కొసలు దుంచి నాటుట, కాలిబాటలు తీయటం ఎంతో ముఖ్యమైనవి. ఈరోజు ఉంగుటూరు గ్రామంలో గద్దే రత్నాజీ అనే రైతు చేస్తున్న ఈ పద్ధతులను మరో 10 మంది రైతులకు చేసి చూపిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో బీజామృతంతో నారుశుద్ధి, కొసలు దుంచి నాటడం, కాలిబాటలు తీయటం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. మన రైతు రత్నాజీ గారు కొంతకాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు ఆయన పొలంలో వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రత్నాజీ గారి పొలంలో బీజామృతంతో నారుశుద్ధి, కొసల దుంచి నాటడం, కాలిబాటలు తీయటం ఆయన చేస్తున్నారు, చూసి నేర్చుకుందాం. అలాగేనండి. దగ్గర నుంచి చూసేలా ఇలా రండమ్మా. రత్నాజీ గారు, బీజామృతంతో నారుశుద్ధి చేయటం ఎలాగో మన రైతులకు చేసి చూపించండి. అలాగే బీజామృతానికి ఆవు పేడ, ఆవు మూత్రము, గుల్ల సున్నము, పుట్టమట్టి, నీరు కావాలి. వీటన్నిటితో బీజామృతం తయారు చేసుకున్నాక నారుశుద్ధి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ విధంగా నాటడానికి సిద్ధంగా ఉన్న నారుని తెచ్చుకొని గట్టు మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీజామృతాన్ని ఈ టబ్బలో పోసుకుందాం. ఇప్పుడు ఈ నారుని బీజామృతంలో వేరు వ్యవస్థ ములిగే వరకు 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. ఈ విధంగా బీజంతో నారుశుద్ధి చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటండి? వరి మొక్కకు ముఖ్యంగా అగ్గి తెగులు, పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, మెడవిరుపు తెగులు ఆశిస్తాయి. ఈ తెగుళ్ళన్నీ శిలీంధ్రాల వల్ల వస్తాయి. ఈ శిలీంధ్రాల యొక్క శబ్ధ బీజాలు ఈ సున్నితమైన వేరు వ్యవస్థ ద్వారా మొక్కంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా బీజామృతంలో నారుశుద్ధి చేయటం వల్ల శిలీంధ్రాల యొక్క శబ్ధ బీజాలు మొక్కలో ప్రవేశించకుండా నాశనం అవుతాయి. తద్వారా నాట్లు వేసిన 30 నుంచి 40 రోజుల వరకు ఈ తెగుళ్ళు రాకుండా నిరోధించవచ్చును. ఇప్పుడు మనం రత్నాజీ గారి దగ్గర నుంచి కొసల దుంచి నాటడం ఎలాగో నేర్చుకుందాం. ఈ విధంగా బీజామృతంతో నారుశుద్ధి చేసిన తర్వాత ఇలా కొసలు తుంచి నాటుకోవాలి. తుంచిన ఈ నారు మొక్కల కొసలను భూమిలో వేసి తొక్కాలి. ఈ విధంగా కొసలు తుంచి నాటడం వల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ వరి నారు దశలో ఉన్నప్పుడు కాండం తొలిచే పురుగు యొక్క తల్లి రెక్కల పురుగు ఈ నారు మొక్కల కొసలపై గుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ గుడ్ల సముదాయంలో 30 నుంచి 40 గుడ్లు ఉంటాయి. 8 నుంచి 12 రోజులలో ఒక్కొక్క గుడ్డు నుంచి ఒక లార్వా బయటకు వచ్చి కాండములోనికి ప్రవేశించి కాండాన్ని తింటుంది. ఈ విధంగా తినడం వల్ల పిలక చనిపోతుంది. అందుకే ఈ విధంగా కొసలు తుంచడం వల్ల గుడ్ల సముదాయాలన్నీ నాశనమయ్యి కాండం తొలిచే పురుగు సమర్థవంతంగా నివారించబడుతుంది.
ఇప్పుడు మనం రత్నాజీ గారి పొలంలో వరి నాట్లు వేస్తున్నప్పుడు కాలిబాటలు ఎలా వేస్తున్నారో చూసి నేర్చుకుందాం. వరి నాట్లు వేసే ముందు ప్రతి 2 మీటర్లకు ఒక కాలిబాట వేయాలి. ఈ విధంగా ప్రతి 2 మీటర్లకు తాడు వేయాలి. తొమ్మిదంగుళాలు బాట వచ్చేటట్లుగా తాడుకి ఇరువైపులా వరినాట్లు వేసుకుంటూ వెళ్ళాలి. రత్నాజీ గారు, ఈ కాలిబాటలు వేయటం వలన ఉపయోగాలు ఏంటండి? దావీద్ గారు, ఈ కాలిబాటలు వేసుకోవడం వల్ల పంటకు గాలి వెలుతురు బాగా తగులుతుంది. అందువలన పంట ఎదిగే దశలో పొడతెగులు, సుడిదోమ ఆశించకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కాలిబాటలు కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రత్నాజీ గారు, ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో బీజామృతంతో నారు శుద్ధి, అలాగే కొసలు తుంచి నాటడం, కాలిబాటలు వేయటం స్పష్టంగా చూపించినందుకు ధన్యవాదాలండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో ఎన్నో లాభాలు ఉన్నాయి, మీరంతా పాటించండి. ధన్యవాదాలు.